ఇక్కడ నెక్స్ట్ డిజైన్ అండి, ఇది వచ్చేసి మనకి లైన్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాం, ఇందాక లైన్స్ కదా, సో ఇది వచ్చేసి కొంచెం డిజైన్ అనమాట దీని మీద వచ్చేసి. సో ఈ విధంగా ఈ చేంజ్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి వైలెట్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్. సేమ్ ఇప్పుడు ఆ శారీస్ ఎలా చూపించానో సేమ్ అదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ చాలా రీజనబుల్లో ఉందండి, క్లాత్ అయితే చాలా బాగుంది, మంచి రీజనబుల్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. సో వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్, వైలెట్ షేడ్ విత్ రెడ్ కాంబినేషన్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. సో ఇది స్క్రీన్ షాట్ తీయండి, గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అంటే అడ్మిన్స్కి లైన్స్ అర్థమవుతాయని చెప్తున్నాను. అట్లాంటి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయాలండి. రీజనబుల్ ప్రైస్ లో బయట 900-850 ఆ రేంజ్ లో నడుస్తున్నాయి. ఇంతకు నుంచి 900-850 రేంజ్ ఏదైతే ఉందో మన దగ్గర చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇది నెక్స్ట్ వైన్ విత్ బ్లూ కాంబినేషన్, వైన్ కి బ్లూ కాంబినేషన్. సో వైన్ విత్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. వైన్ విత్ బ్లూ ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఫిట్ అయ్యేటువంటి శారీస్ అన్నమాట. క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ బ్లూ కాంబినేషన్, రెడ్ విత్ బ్లూ కాంబినేషన్. రెడ్ చాలా మందికి వాంటెడ్ అండి, రీజనబుల్ ప్రైజెస్ లో మంచి శారీస్ వచ్చాయి. చెక్ చేయండి రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి పట్టు. రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్, గ్రీన్ విత్ పింక్ చూపించాను. గ్రీన్ ఫస్ట్ ఎసర గ్రీన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. మనకి గ్రీన్ కూడా మంచి లేత పెసర గ్రీన్ షేడ్ లో వచ్చినాయి అన్నమాట షేడ్ అనేది. ప్యారెట్ గ్రీన్ కాకుండా ఇట్లా లేత పెసర గ్రీన్ షేడ్ అంతా ఉంటుంది కదా, సో ఆ షేడ్ లో వచ్చింది కాబట్టి చాలా బాగుంది. సో గ్రీన్ గ్రీన్